హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ సో మన లాస్ట్ క్లాస్లో జూన్ మంత్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అని స్టార్ట్ చేసాం ఆల్రెడీ ఒక టూ వీడియోస్ అనేవి చేయడం జరిగింది సో ఈ వీడియోలో జూన్ ఒకటి రెండవ తేదీకి సంబంధించి మరికొన్ని అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అని మనం ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం సో జూన్ ఫస్ట్ సెకండ్కి సంబంధించి వచ్చే కరెంట్ అఫైర్స్లో మొట్టమొదటి కరెంట్ అఫైర్ అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని డైరెక్టర్ జనరల్గా అనేది ఇంపార్టెంట్ మనం చెప్పే ఫస్ట్ పాయింట్ అండి అస్సాం రైఫిల్స్ అనేది మనకి దేశవ్యాప్తంగా రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా మనకి విప్పనలు లాంటి వంశాలు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా తీసుకుంటే యుద్ధ సామాగ్రి వంటి వాటిని రక్షణారంగ అంశాలకు చెందిన ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి నావీకి తయారు చేసి వెలుస్తారు అటువంటి అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్గా ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే పర్సన్ని ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే పర్సన్ని నియమించడం జరిగిందని సో ప్రదీప్ చంద్ర నాయర్ ఏ సంస్థకి సంబంధించి డైరెక్టర్స్ అంటారు అంటే అస్సాం రైఫిల్స్ అనే సంస్థ వస్తుంది అస్సాం రైఫిల్స్ అనే సంస్థ ప్రధానంగా రక్షణ రంగానికి సంబంధించి యుద్ధ సామాగ్రిని తయారు చేసే సంస్థ ఈ సంస్థను ఎప్పుడు స్థాపించారంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో స్థాపించారు అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి ప్రధాన కార్యాలయం ఢిల్లీ వస్తుందని అంటే రక్షణ రంగానికి సంబంధించి యుద్ధ సామాగ్రి తయారు చేసి ఇచ్చే సంస్థ స్మాల్ కరక్షన్ ఢిల్లీ కాదండి అస్సాం రైఫిల్స్ అనే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం షిల్లాంగ్ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ వస్తుంది సో మనం ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి యుద్ధ సామాగ్రిని తయారు చేసే సంస్థగా మనం చెప్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు మనం తీసుకుందాం సో మనకి ప్రజెంట్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజనాథ్ సింగ్ అనే పేరు వస్తుంది రక్షణ శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్ అనే పేరు వస్తుంది ఫస్ట్ వాళ్ళ పేర్లు చూద్దాం మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేరు రాజనాథ్ సింగ్ అనే పేరు వస్తే రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ అనే పేరు వస్తుందండి సో అజయ్ కుమార్ అనే పర్సన్ మనకి రక్షణ శాఖ కార్యదర్శిగా రాజనాథ్ సింగ్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా చెప్తారు మరొక అంశంగా తీసుకుంటే మనకి ప్రపంచవ్యాప్తంగా అటు మిలటరీ సామర్థ్యం పరంగా కావచ్చు ఇటు రక్షణ రంగానికి సంబంధించి అధికంగా బడ్జెట్ని కేటాయించే దేశాల పరంగా కావచ్చు భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే నాలుగో స్థానంలో ఉందండి ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ సామర్థ్యం పరంగా చూసుకున్న మిలటరీ రంగ అభివృద్ధికి సంబంధించి అధికంగా బడ్జెట్ని కేటాయించే దేశాల పరంగా తీసుకున్న భారత్ అనేది పెద్ద అతిపెద్ద అయితే ఫస్ట్ చైనా సెకండ్ అమెరికా మూడు రష్యా చైనా అమెరికా రష్యా ఈ మూడు దేశాల తర్వాత ప్రపంచంలో అత్యంత ఎక్కువ మిలిటరీ సామర్థ్యం కలిగిన దేశం ఏదంటే భారతదేశాంగం అని చెప్తాం దీనికి సంబంధించి మరొక అంశంగానే తీసుకుంటే రక్షణ రంగానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ అనే మూడు సంస్థలు మనకి ప్రధానంగా వస్తాయి సో ఈ మూడేటికి సంబంధించి ప్రజెంట్ చీఫ్స్ ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాం ఇండియన్ ఆర్మీ ప్రజెంట్ చీఫ్ ఎవరంటే మనోజ్ ముక్కుందు నరవాణి అనే పేరు వస్తుందండి సో మనోజ్ ముక్కుందు నరవాణి అనే పర్సన్ని ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనం ప్రజెంట్ చీఫ్గా ఇరవై ఏడవ చీఫ్గా మనం చెప్తాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ప్రజెంట్ చీఫ్ ఎవరంటే ఆర్కే సింగ్ బదౌరియా అనే పేరు వస్తుందండి సో ఆర్కే సింగ్ బదౌరియా అనే పర్సన్ని ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా చెప్తాం ఇండియన్ నేవీకి సంబంధించి ప్రజెంట్ చీఫ్ ఎవరంటే కరంబీర్ సింగ్ అనే పేరు వస్తుంది సో కరంబీర్ సింగ్ అనే పర్సన్ ఇండియన్ నేవీకి సంబంధించి ప్రజెంట్ చీఫ్ సో రక్షణ రంగానికి సంబంధించి వచ్చే సంస్థగా మనం దీన్ని చెప్తున్నాం కాబట్టి ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీకి సంబంధించి ప్రజెంట్ చీఫ్స్ ఎవరు అనేది మనకి పేర్లు తెలియాలను సో మనకి అస్సాం రైఫిల్స్తో పాటు రక్షణ రంగానికి సంబంధించి యుద్ధ సామాగ్రిని తయారు చేసే మరొక ముఖ్యమైన సంస్థ పేరు హెచ్ఏఎల్ హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల ముప్పైలో స్థాపించారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరు వస్తుంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే ఆర్ మాధవన్ అనే పేరు వస్తుందని సో మనకి దేశవ్యాప్తంగా రక్షణ రంగానికి సంబంధించి యుద్ధ సామాగ్రిని తయారు చేసే సంస్థల పరంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఎంత ముఖ్యమో అస్సాం రైఫిల్స్ అనేది కూడా మనం చాలా ప్రముఖంగా మనం తీసుకుంటాం ఇక్కడ షిల్లాంగ్ అనేది మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి వచ్చే రాజధానిగా మనం చెప్తున్నాం సో మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి సీఎం ఎవరంటే కాండ్రా సంగ అనే పేరు వస్తుంది మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి సీఎం కాండ్రా సంగమ మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ పేరు కనుక తీసుకుంటే సత్యపాల్ మాలిక్ అనే పేరు వస్తుందండి సో సత్యపాల్ మాలిక్ అనే పర్సన్ మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి వచ్చే గవర్నర్ సీఎం ఎవరంటే కాన్రా సంగ సో మనకి దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే రాష్ట్రంగా మనం దేన్ని చెప్తామంటే మేఘాలయ మేఘాలయాలోని మాసిండ్రామ్ అనే ప్రదేశాన్ని మేఘాలయాలోని మాసిండ్రామ్ అనే ప్రదేశాన్ని భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశంగా మనం చెప్పచ్చు భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏదంటే రాజస్థాన్లోని జైసల్మార్ అనే ప్రదేశం వస్తుందండి సో రాజస్థాన్లోని జైసల్మార్ అనే ప్రదేశాన్ని లోయెస్ట్ రెయిన్ ఫాలింగ్ ప్లేస్ ఆఫ్ ఇండియాగా మేఘాలయాలోని రామ్ అనే ప్రదేశాన్ని హయ్యెస్ట్ ఫాలింగ్ ప్లేస్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తాం ఇది అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలియాల్సిన ముఖ్యమైన అంశాలుగా వీటిని మనం తీసుకున్నాం నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ ఫేర్ సో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే సంస్థకి సంబంధించి ప్రజెంట్ చీఫ్ పేరు మనం ఆల్రెడీ చెప్పాం ఏమని ఆర్కేసింగ్ భదోరియా అనే పేరు మనం చెప్పాం అయితే ఆర్కేసింగ్ భదోరియా మనకి మెయిన్ చీఫ్గా ఉంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని నియమించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి అనేది మనం చూద్దాం సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎవరంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే సంస్థకి సంబంధించి వైస్ చీఫ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని అపాయింట్ చేస్తుంది అనేది మనకి సెకండ్ పాయింట్ అండి సో వివేక్ రామ్ చౌదరి అనే పర్సన్ని వివేక్ రామ్ చౌదరి అనే పర్సన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వైస్ చీఫ్గా నియమించడం జరిగిందండి అంటే రాకేష్ సింగ్ భదోరియా ఉంటాడు ఆయన తరువాత వచ్చే అంశంగా మనం తీసుకుంటాం సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని ఎప్పుడు స్థాపించారు అనేది ఫస్ట్ మనకు తెలియాలి పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదవ తేదీన స్థాపించారు హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ వస్తుందండి సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అన్న మనకి అక్టోబర్ ఎనిమిదవ తేదీని మనం తీసుకుంటాం సో రక్షణ రంగానికి సంబంధించి మన శత్రు దేశాలని యుద్ధ విమానాల ద్వారా అటాక్ చేయడానికి వచ్చే ప్రధానమైన సంస్థగా మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్తాం సో మన శత్రు దేశాలంటే ప్రముఖంగా మనకి చైనా లాంటి పాకిస్తాన్ లాంటి దేశాలు ఉన్నాయి ఈ రెండు దేశాలని మనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని యుద్ధ విమానాల ద్వారా ఆ దేశాలను ఎదుర్కొనే సామర్థ్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలదండి ఆల్రెడీ మనకి ప్రీవియస్లో ప్రీవియస్ ఇయర్స్లో పుల్వామా సంఘటన ఉరి సంఘటన గాల్వాన్ సంఘటన మన జరిగినాయి ఈ సంఘటనలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే సంస్థ చేసిన ప్రఖ్యాతలనే మనకు చాలా ప్రముఖం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోషించిన పాత్ర అనేది చాలా ప్రధానమైన పాత్రగా మనం చెప్తాం సో ఫ్యూచర్లో కూడా మన శత్రు దేశాలుగా భావించే దేశాల నుంచి మనకి ఎటువంటి యుద్ధపరమైన అంశాలు వచ్చినప్పుడు ప్రముఖంగా మనకు ఉపయోగపడే సంస్థ ఏదంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్తాం సో దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సంఘటనలు మనం తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాకిస్తాన్కి కార్గిల్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే కార్గిల్ యుద్ధం అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై రెండవ తేదీన భారత్కి పాకిస్తాన్కి మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన తేదీగా మనం చెప్తాం నెక్స్ట్ మనకి పాకిస్తాన్కి ఉరి సంఘటన ఎప్పుడు జరిగింది మనకి పాకిస్తాన్కి ఉరి సంఘటన ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీని జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగింది అంటే మన దేశానికి చెందిన ఇండియన్ ఆర్మీ సైన్యాన్ని పాకిస్తాన్ వాళ్ళు చంపేయడం జరిగింది మనకి పాకిస్తాన్కి పుల్వామా సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఈ పుల్వామా సంఘటనలో మన దేశానికి చెందిన సిఆర్పిఎఫ్ దళానికి చెందిన సైన్యాన్ని పాకిస్తాన్ దేశానికి చెందిన తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అనే సంస్థ పాల్గొనటం జరిగింది ఈ జైషే మహమ్మద్ అనే తీవ్రవాద సంస్థ భారతదేశానికి చెందిన సిఆర్పిఎఫ్ యొక్క జవాల్ని దాదాపుగా నలభై మందిని చంపేయడం జరిగింది దీనికి రీ అటాక్గా కూడా మనం అటాక్ చేసాం తర్వాత సో రీసెంట్గా మనకి గాల్వాన్ సంఘటన అనేది మనకి వార్తల్లో నిలుస్తుందండి సో గాల్వాన్ సంఘటన భారత్ మరియు చైనాకి సంబంధించి వస్తుంది గాల్వాన్ సంఘటన ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై జూన్ పదిహేనో తేదీని జరిగింది అంటే చైనా దేశానికి చెందిన సైనికులు మన భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించి మన ఇండియన్ సైన్యాన్ని చంపేశారు ఈ సంఘటనలో తెలంగాణ హైదరాబాద్కి చెందిన సంతోష్ బాబు అనే పర్సన్ వేరే మరణం పొందాడు సంతోష్ బాబు అనే పర్సన్కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డుగా మనం దేనిని చెప్తామంటే మహావీర చక్ర అనే అవార్డు మనం చెప్తాం సో ఈ సంఘటనలు ఇటు ఫ్యూచర్లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మనకి ప్రధానమైన పాత్ర పోషించే సంస్థగా వస్తుంది అని ఒక ఎగ్జాంపుల్గా వీటి గురించి మనం చెప్పడం జరిగిందండి సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మరింత స్ట్రాంగ్గా చేయడానికి మన ఇండియా ఏ దేశం దగ్గర రఫేల్ యుద్ధ విమానాలు కొంటుంది అనేది మనకి ప్రధానమైన అంశం సో భారత్ ఫ్రాన్స్ అనే దేశం దగ్గర భారత్ ఫ్రాన్స్ అనే దేశం దగ్గర దాదాపుగా మనకి ముప్పై ఆరు ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలని ఫ్రాన్స్ అనే దేశం దగ్గర మనకుంటుంది సో మనకి ఫ్రాన్స్కి ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పదిహేనులో జరిగింది ఎంత బడ్జెట్తో మనం ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు కొంటున్నామంటే దాదాపుగా మనకు అరవై వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు భారతదేశానికి ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు వచ్చినాయి అంటే పద్నాలుగు మిగిలిన రఫేల్ యుద్ధ విమానాలు ఏ సంవత్సరం నాటికి మన దేశానికి రానున్నాయంటే రెండు వేల ఇరవై మూడు ఇండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మరింత పటిష్టం చేయడానికి భారత్ ఏ దేశం దగ్గర రఫేల్ యుద్ధ విమానాలు కొంటుందంటే ఫ్రాన్స్ దగ్గర సో ఎన్ని కొంటుందంటే ముప్పై ఆరు ఏ సంవత్సరంలో భారత్కి ఫ్రాన్స్కి ఒప్పందం జరిగిందంటే రెండు వేల పదిహేను బడ్జెట్ అంతా ఇప్పటి వరకు మన దేశానికి ఎన్ని యుద్ధ విమానాలు వచ్చినాయి మిగతావి రావడానికి మనకి ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టారు అనేది మనకి ప్రముఖంగా తెలియాలని ఇదే రెండు వేల పదిహేనులో మనకి ఫ్రాన్స్కి మధ్య మరొక రిలేషన్ ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ వాడకాన్ని సోలార్ విద్యుత్ వాడకాన్ని అందుబాటులోకి తేవడానికి భారత్ మరియు ఫ్రాన్స్ అనే రెండు దేశాలు ఇంటర్నేషనల్ సోలార్ రిలియన్స్ అనే సంస్థను ప్రవేశపెట్టారు ఐఎస్సిఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ రిలియన్స్ సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ రిలియన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ వాడకాన్ని అందుబాటులోకి తేవడమే ముఖ్యమైన ఉద్దేశం ఈ ఇంటర్నేషనల్ సోలార్ రిలియన్స్ యొక్క ప్రధాన కార్యాలయం హర్యానాలోని గోర్ఖాన్ అనే ప్రదేశం వస్తుంది ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్కి ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరంటే ఉపేంద్ర త్రిపాఠి అనే పేరు వస్తుందని సో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో భారత్కి ఫ్రాన్స్కి మధ్య రెండు రిలేషన్స్గా మనం చెప్పవచ్చు ఒకటి రఫేల్ యుద్ధ విమానాలు అయితే రెండు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనే సంస్థని ప్రపంచవ్యాప్తంగా ఏ రెండు దేశాలు కలిపి స్థాపించినాయి అంటే భారత్ మరియు ఫ్రాన్స్ ఎందుకంటే మనకి వచ్చే జనరేషన్స్కి మనకున్న నేచురల్ రీసోర్సెస్ అనేవి ఉండవు సో నేచురల్ రీసోర్సెస్ కనుక లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏది మనకి సోలార్ సో సోలార్ వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలు వాడుకలోకి తేవాలి అలవర్చుకోవాలి అనే వాటికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ రిలియన్స్ వస్తున్నాను సో ప్రజెంట్ మనకి ఇంటర్నేషనల్ సోలార్ రిలియన్స్లో సభ్య దేశాలుగా దాదాపుగా నూట ఇరవై ఒక్క దేశాలు ఉంటే ప్రపంచవ్యాప్తంగా అధికంగా సోలార్ వినియోగిస్తున్న దేశం ఏదంటే జర్మనీ అనే దేశాన్ని మనం చెప్తాం అదే మన దేశంలో అధికంగా సోలార్ వినియోగిస్తున్న రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్ మరియు కర్ణాటక అనే రాష్ట్రాలని భారతదేశంలో అధికంగా సోలార్ని వినియోగిస్తున్న రాష్ట్రాలుగా మనం చెప్పచ్చు సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా వస్తాయి రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏ సంవత్సరం నాటికి మొత్తం భారతదేశం యొక్క రైల్వే నెట్వర్క్ అంతా కూడా సోలార్ ద్వారా రన్ అవుతుంది అనేది మనకి ఇండికేట్ చేశారంటే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి మొత్తం భారతదేశం యొక్క రైల్వే నెట్వర్క్ అంతా కూడా సోలార్ పవర్ బేస్ చేసుకునే రన్ అయ్యే విధంగా మనకి కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగిందండి ప్రజెంట్ మనకి ఇండియన్ రైల్వే కోల్ ద్వారా ఎలక్ట్రిసిటీ ద్వారా రన్ అవుతుంది వీటి వల్ల వ్యయం అనేది ఎక్కువవుతుంది వచ్చే లాభం అనేది తక్కువవుతుంది లాభ నష్టాలు పక్కన పెడితే ముఖ్యంగా పర్యావరణానికి చాలా తీవ్రమైన సమస్యలు వస్తున్నాయని గుర్తించి ఇండియన్ గవర్నమెంట్ సో భారత రైల్వే అనేది ఏ సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో సోలార్ ద్వారా రన్ అయ్యే అవకాశం ఉందంటే రెండు వేల ముప్పై సో ప్రపంచంలో భారత రైల్వే నెట్వర్క్ అనేది ఎన్నో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అంటే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఫస్ట్ అమెరికా సెకండ్ చైనా మూడు రష్యా అమెరికా చైనా రష్యా ఈ మూడు దేశాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశం ఏదంటే భారత్ అని చెప్పచ్చు ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ సామాజ్యం అధికంగా ఉండే దేశాల పరంగా భారత్ యొక్క స్థానం ఏంటంటే నాలుగో స్థానం అని చెప్పచ్చు సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్ వస్తాయి ప్రజెంట్ మనకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్ అనే పేరు వస్తుంది పీయూష్ గోయల్ అనే పర్సన్ ప్రజెంట్ మనకి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా వస్తాడు ఈయన మహారాష్ట్ర రాజ్య రాజ్యసభకు సంబంధించి వచ్చే పర్సన్ సో ప్రజెంట్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే సింగ్ భదోరియా అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వైస్ చీఫ్గా ఎవరు నియమించారంటే వినయ్ వివేక్ కుమార్ చౌద్ వివేక్ రామ్ చౌదరి అనే పర్సన్ నియమించారు సో దేనికి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశాలుగా వీటిని మనం తీసుకుంటాం క్లియర్ నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫేర్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ మానవ హక్కుల కమిషన్కి చైర్మన్గా ఎవరిని అనేది మనకి నెక్స్ట్ చెప్పుకోబోయే అంశం సో జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి నూతన చైర్మన్గా ఎవరిని నియమించారు సో దీనికి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశాలు ఏంటో ఒకసారి మనం ప్రస్తావిద్దాం జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి నూతన చైర్మన్ ఎవరనేది చూద్దాం ఫస్ట్ అరుణ్ కుమార్ మిశ్రా అనే పేరు వస్తుందండి అరుణ్ కుమార్ మిశ్రా అనే పర్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి ప్రెసిడెంట్ చైర్మన్ ఈ అరుణ్ కుమార్ మిశ్రా అనే పర్సన్ ఎవరి స్థానంలో వచ్చాడంటే హెచ్ఎల్ దత్తు స్థానంలో వచ్చాడు హెచ్ఎల్ దత్తు స్థానంలో అరుణ్ కుమార్ మిశ్రా రావడం జరిగిందండి అసలు ఈ మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తుందంటే మనకి దేశ దేశవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి కావచ్చు రైట్ టు లైఫ్ జీవించే హక్కు లాంటివి ఆర్టికల్ ట్వంటీ వన్ లాంటివి అమలు చేసే అంశంగా రావచ్చు దేశవ్యాప్తంగా మనకి రిజర్వేషన్స్ యొక్క అమలు తీరుకి సంబంధించి కావచ్చు వీటన్నిటినీ పర్యవేక్షించే సంస్థగా మనం మానవ హక్కుల కమిషన్ని చెప్తాం అటువంటి మానవ హక్కుల కమిషన్కి సంబంధించి హెచ్ఎల్ దత్తు తర్వాత అరుణ్ కుమార్ మిశ్రాని నియమించడం జరిగిందండి ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ని ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించారు జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీగా మనం చెప్పచ్చు సో దీనికి సంబంధించి ఇంటర్లింకింగ్ పాయింట్స్గా మనకి ఏమొస్తాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుందాం ఫస్ట్ మనకి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ఏ డేట్ని మనం చెప్తామనేది ఫస్ట్ తెలియాలి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు వస్తుందనేది చూద్దాం ఫస్ట్ సో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం మనకి ఎప్పుడు వస్తుంది డిసెంబర్ పదవ తేదీ వస్తుంది సో డిసెంబర్ పదవ తేదీని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతిగా మనం చెప్తాం నెక్స్ట్ మనకి ప్రస్తుత కేంద్ర మానవాభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే రమేష్ పోక్రియాల్ నిషాంక్ అనే పేరు వస్తున్నాను సో రమేష్ పోక్రియాల్ నిశాంక్ అనే పర్సన్ని కేంద్ర మానవాభివృద్ధి శాఖ మంత్రిగా విద్యా శాఖ మంత్రిగా చెప్తాం ఈ రమేష్ పోక్రియాల్ నిశాంక్ యొక్క నియోజకవర్గం అనేది ఉత్తరాఖండ్లోని హరిద్వార్ అనే ప్రదేశంగా మనం తీసుకుంటాం మరొక అంశం కనుక తీసుకుంటే మనకి ప్రతి సంవత్సరం యుఎన్డిపి అనే సంస్థ యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి వచ్చే అనుబంధ సంస్థగా మనం తీసుకుంటాం ఈ యుఎన్డిపి అనే సంస్థ ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి సూచీని ప్రకటించడం జరుగుతుందని సో రెండు వేల ఇరవై ప్రపంచ మానవాభివృద్ధి సూచీ అన్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్న ఒకటే సో రెండు వేల ఇరవై ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్ యొక్క స్థానం ఎంత కనుక తీసుకుంటే భారత్ యొక్క స్థానం నూట ముప్పై ఒకటవ స్థానం ఎన్ని దేశాల్లో అంటే నూట ఎనభై తొమ్మిది దేశాల్లో అంటే మానవాభివృద్ధి అంశాల పరంగా భారత్ అనేది బాగా అభివృద్ధి బాగా అభివృద్ధి చెందిన దేశమో కాదు లీస్ట్ కంట్రీ కూడా కాదు మధ్యస్థంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా మానవాభివృద్ధి సూచీలో మొట్టమొదటి స్థానంలో ఉండే దేశంగా మనం డెన్మార్క్ అనే దేశాన్ని చెప్తాం అంటే డెన్మార్క్ దేశం యొక్క మానవాభివృద్ధి అనేది చాలా అధికం చివరి స్థానంలో ఉండే దేశంగా నైగర్ అనే దేశాన్ని చెప్తాం సో నైగర్ అనే దేశంలో మానవాభివృద్ధి అంశాలనేవి చాలా తక్కువ డెన్మార్క్లో బాగా ఎక్కువ భారత్లో మధ్యస్థంగా మనం తీసుకుంటాం సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి మానవ హక్కుల కమిషన్కి సంబంధించి వచ్చే ఇంటర్లింకింగ్ పాయింట్స్గా మనం తీసుకుంటాం సో యుఎన్డిపి రమేష్ పోఖ్రియాల్ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ మిశ్రా ఎవరి స్థానంలో వచ్చారంటే హెచ్ఎల్ దత్తు స్థానంలో మనకి రావడం జరిగిందండి ఇవి మనకి ప్రధానమైన అంశాలుగా మనం తీసుకుంటాం సో ఇండియా పొజిషన్ తెలియాలి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు లాస్ట్ ప్లేస్లో ఎవరున్నారు రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ మానవాభివృద్ధి శాఖ మంత్రి కాకుండా విద్యాశాఖ మంత్రిగా కూడా వస్తాడు సో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ డేగా నవంబర్ పదకొండవ తేదీని చెప్తారు నవంబర్ పదకొండవ తేదీని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా ఎందుకు చెప్తామంటే మనకి మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఆయన యొక్క జయంతినే మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా మనం చెప్తాం సో విద్యారంగానికి సంబంధించి మనకి తరచూ వార్తల్లో నిలిచే ప్రధానమైన సంస్థ సిబిఎస్ఈ అనే సంస్థ వస్తుందండి సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ని ఎప్పుడు స్థాపించారనే తెలియాలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి చైర్మన్ ఎవరు అనే అంశాలు మనకి ప్రధానంగా తెలియాలని సో ప్రదీప్ కుమార్ జోషి అనే పర్సన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ప్రెసెంట్ చైర్మన్గా తీసుకుంటాం సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా వస్తాయి సో మనకి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం యొక్క అక్షరాసతా శాతం ఎక్కువ అంటే కేరళ కేరళ రాష్ట్రం యొక్క అక్షరాసతా శాతం తొంభై నాలుగు శాతం అయితే అతి తక్కువ అక్షరాస్యత శాతం ఉన్న రాష్ట్రం ఏదంటే బీహార్ బీహార్ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతం అనేది కేవలం అరవై మూడు శాతం సో ఈ పాయింట్స్ అన్నీ మనకి ఇంటర్ లింకింగ్ వస్తాయి అరుణ్ కుమార్ మిశ్రా గురించి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం సో రీసెంట్గా మన భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇప్పటి వరకు మనకి యూరోపియన్ కంట్రీస్లో ఎటువంటి ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్ అనేది మనకి లేదు అయితే మొట్టమొదటిసారిగా మన దేశానికి చెందిన ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ యూరోపియన్ ఇన్నోవేషన్ సెంటర్ని ఏ దేశంలో ప్రవేశపెట్టింది అనే అంశాల గురించి ఒకసారి మనం చూద్దామం ఫస్ట్ ఫోర్త్ పాయింట్గానే తీసుకుంటే యూరోపియన్ ఇన్నోవేషన్ సెంటర్ని యూరోపియన్ ఇన్నోవేషన్ సెంటర్ని రీసెంట్గా భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ నెదర్లాండ్స్ అనే దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది నెదర్లాండ్స్ యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్లో ప్రవేశపెట్టారు అయితే ఆ సాఫ్ట్వేర్ సంస్థ ఏంటా అని తీసుకుంటే మనకి ప్రధానంగా టీసీఎస్ అనే సంస్థని మనం చెప్పచ్చు సో టీసీఎస్ అనే సంస్థ టాటా టెలికమ్యూనికేషన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే సంస్థ మొట్టమొదటిసారిగా యూరోపియన్ ఇన్నోవేషన్ సెంటర్ని ఏ దేశంలో ప్రవేశపెట్టిందంటే నెదర్లాండ్ యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్ అంటే సైన్స్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యంగా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ అంశాలకు సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశం సో టీసీఎస్ అనే సంస్థకి సంబంధించి సిఈఓ కనుక తీసుకుంటే మనకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఏప్రిల్ ఫస్ట్న మనకి టీసీఎస్ అనే సంస్థని ప్రవేశపెట్టడం జరిగింది టీసీఎస్ హెడ్ క్వార్టర్ ఢిల్లీ సీఈఓ రాజేష్ గోపీనాథ్ అనే పేరు వస్తుందండి సో రాజేష్ గోపీనాథ్ అనే పర్సన్ని టీసీఎస్ అనే సంస్థకి సంబంధించి మనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎండిసిఈఓగా చెప్తాం సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు సైబర్ సెక్యూరిటీ అంశాలని నిరోధిస్తానికి సంబంధించి కావచ్చు ఈ ఇన్నోవేషన్ సెంటర్ అనేది మనకు ప్రధానంగా వస్తుందండి సో ఏ దేశంలో టీసీఎస్ ప్రవేశపెట్టిందంటే నెదర్లాండ్ నెదర్లాండ్ యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్ అయితే నెదర్లాండ్ యొక్క కరెన్సీ యూరో నెదర్లాండ్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే మార్క్ రుటీ అనే పేరు వస్తుందండి మార్కు రుటీ సో మనకి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏంటంటే మనకి ఆల్రౌండ్ మనకి అరౌండ్ మనకి యూరోపియన్ యూనియన్ కంట్రీస్గా మనకి వచ్చే కంట్రీస్ అనేవి నైన్టీన్ కంట్రీస్ అని మనం చెప్పచ్చు సో యూరోపియన్ యూనియన్ సంబంధించి యూరోపియన్ ఇన్నోవేషన్ సెంటర్ని టీసీఎస్ అనే సంస్థ ఎక్కడ ప్రవేశపెట్టిందంటే నెదర్లాండ్ యొక్క రాజధాని అంశ్రటమ్ సో టీసీఎస్ అనే సంస్థ ఇన్ఫోసిస్ అనే సంస్థ విప్రో అనే సంస్థలు ఈ మూడు మన దేశానికి సంబంధించి ప్రధానమైన సాఫ్ట్వేర్ సంస్థలు ఈ మూడు సంస్థలు రీసెంట్గా వార్తల్లో నిలిచినాయి ఎందుకంటే టీసీఎస్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు అదేవిధంగా విప్రో కావచ్చు ఈ మూడు సాఫ్ట్వేర్ సంస్థలు ఐదు లక్షల కోట్ల మార్కెట్ని రీచ్ అయిన సాఫ్ట్వేర్ సంస్థలుగా మనం మెయిన్గా మనకి వార్తల్లో నిలిచిన అంశంగా మనం తీసుకుంటాం సో ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వచ్చే అంశాలుగా మనం దీన్ని తీసుకుంటే టెక్నాలజీకి సంబంధించి వచ్చే అంశాలుగా తీసుకుంటే మనం నేషనల్ టెక్నాలజీ డేగా మే పదకొండవ తేదీని మనం చెప్తాం సో మే పదకొండవ తేదీని నేషనల్ టెక్నాలజీ డేగా ఎందుకు చెప్తామంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండవ తేదీన భారత్ మొట్టమొదటిసారిగా రాజస్థాన్లోని పొక్రాన్ అనే ప్రదేశంలో అణు పరీక్షలు నిర్వహించిందండి సో భారత్ ఫస్ట్ ఎప్పుడైతే అణు పరీక్షలు నిర్వహించిందో ఆ డేట్నే మనం నేషనల్ టెక్నాలజీ డేగా మనం చెప్తున్నాం అదే మనకి నేషనల్ సైన్స్ డే ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వస్తుందండి సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో సివి రామన్ అనే పర్సన్ చంద్రశేఖర వెంకటరామన్ అనే పర్సన్ తమిళనాడుకి చెందిన భౌతిక రసాయన శాస్త్రవేత్త సివి రామన్ గారు మనకి రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టడం జరిగింది సో సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని ఏ డేట్ని అయితే కనిపెట్టాడో దాన్నే మనం నేషనల్ సైన్స్ డేగా మనం చెప్తున్నాం సో మనకి ప్రస్తుత కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి అన్న ఆరోగ్య శాఖ మంత్రి అన్న ఒకే పర్సన్ వస్తాడు ఆయన పేరే హర్షవర్ధన్ కుమార్ అనే పేరు వస్తుందండి సో హర్షవర్ధన్ కుమార్ అనే పర్సన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా మనం చెప్పచ్చు సో హర్షవర్ధన్ కుమార్ యొక్క నియోజకవర్గం ఎక్కడొస్తుందంటే ఢిల్లీలోని చాందినీ చౌక్ అనే ప్రదేశంగా మనం చెప్పచ్చు హర్షవర్ధన్ కుమార్ యొక్క నియోజకవర్గం ఢిల్లీలోని చాందినీ చౌక్ అనే ప్రదేశం వస్తుంది అదే మనకి కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు న్యాయ శాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ అనే పర్సన్ ని మనం చెప్తాం సో రవిశంకర్ ప్రసాద్ అనే పర్సన్ మనకి కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు న్యాయశాఖ మంత్రిగా వస్తాడు రవిశంకర్ ప్రసాద్ యొక్క కాన్స్టెన్సీ పాట్నా బీహార్గా మనం చెప్తాం సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్ పాయింట్స్గా వస్తాయి సో బీహార్ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ సీఎం ఎవరంటే నితీష్ కుమార్ అనే పర్సన్ మనం చెప్పచ్చు సో నితీష్ కుమార్ అనే పర్సన్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి బీహార్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే పాగు చౌహాన్ అనే పర్సన్ని మనం చెప్పచ్చు సో రెండు వేల పదకొండు మనకి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రం ఏదంటే బీహార్ సో నితీష్ కుమార్ పాగు చౌహాన్ నితీష్ కుమార్ యొక్క రాజకీయ పార్టీ కనుక తీసుకుంటే జేడియు అని వస్తుందండి సో జేడియు అంటే జనతాదళ్ యునైటెడ్ అనే పార్టీ పేరు వస్తుంది ఒక ప్రాంతీయ పార్టీగా చెప్పొచ్చు సో నితీష్ కుమార్ బీజేపీ పార్టీతో టైఅప్ అయ్యి ఆయనకు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగిందండి సో జేడియు అంటే మనకి ప్రధానంగా జనతాదళ్ యునైటెడ్గా వస్తుందండి ఇది ఒక ప్రాంతీయ పార్టీ జనతాదళ్ యునైటెడ్ సో మనకి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలను యూరోపియన్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ టీసీఎస్ అనే సంస్థ ఏర్పాటు చేస్తుందంటే నెదర్లాండ్ యొక్క రాజధాని ఆమ్స్టర్డామ్ అనేది మనకి ప్రధానంగా వస్తుందండి సో నెదర్లాండ్స్ ప్రధానమంత్రి ఎవరంటే మార్కు రుటి టీసీఎస్కి ప్రజెంట్ ఎండిసిఓ ఎవరంటే రాజేష్ గోపీనాథ్ అనే పర్సన్ని మనం చెప్పచ్చు నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ కరెంటే సో మన భారతదేశంలోని ఏ ఈశాన్య రాష్ట్రంలో ఏ ఈశాన్య భారత రాష్ట్రంలో ఈశాన్య రాష్ట్రం అన్న నార్త్ ఈస్ట్రన్ స్టేట్ అన్న ఒకటి సో మనకు సంబంధించి మన భారతదేశానికి సంబంధించి ఏ నార్త్ ఈస్ట్రన్ స్టేట్లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ యొక్క ప్రభావం అధికంగా ఉంది అనేది మనకి ప్రధానమైన అంశం సో మనకి ఐదో అంశంగా కనుక తీసుకుంటే మన దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు అన్నీ మనకి మొత్తం ఏడు రాష్ట్రాలు వస్తాయి ఈ ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అధికంగా ఆఫ్రికన్ ఫ్లూకి గురయ్యింది లేదా గురవుతుందంటే మనకి ప్రధానంగా తెలియాలి ఆఫ్రికన్ ఫ్లూకి అధికంగా ప్రభావితం అవుతున్న ఈశాన్య రాష్ట్రం ఏదంటే మిజోరాం అనే రాష్ట్రాన్ని మనం చెప్పచ్చు ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వల్ల హ్యూమన్ బీయింగ్స్కి ఎటువంటి నష్టం లేకపోయినా కానీ జంతువులకి ప్రధానమైన సమస్యగా ఉంది ఆల్రెడీ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ యొక్క ప్రభావంలో మిజోరాం అనే రాష్ట్రంలో దాదాపుగా ఐదు వందల పైనే పిగ్స్ చనిపోవడం జరిగిందండి సో క్వశ్చన్ అడగచ్చు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ యొక్క ప్రభావం అధికంగా ఉన్న ఈశాన్య భారత రాష్ట్రం ఏదంటే మిజోరాం అనే రాష్ట్రాన్ని మనం చెప్తాం సో మిజోరాం అనే రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ ఏమొస్తుందంటే ఐ అనే ప్రదేశాన్ని మనం చెప్తాం మిజోరాం అనే రాష్ట్రానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ జోరాంతంగ్ అనే పేరు వస్తుంది మిజోరాం అనే రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే శ్రీధరన్ పెళ్ళాయ్ అనే పేరు వస్తుంది శ్రీధరన్ పిల్లాయ్ మిజోరాం అనే రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ సో మనకి నా ఆల్ మనకి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కంటే ముందు స్వైన్ ఫ్లూ ఎపోలా లాంటి వైరస్లు మనకి రావడం జరిగింది అయితే ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వల్ల హ్యూమన్ బీయింగ్స్కి ఎటువంటి నష్టం లేదని మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది జంతువులకే ప్రధానమైన సమస్యగా ఉందని పేర్కొన్నారు సో మనకి ఈశాన్య రాష్ట్రాలంటే మొత్తం ఏడు రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆల్రెడీ మనకి మిజోరాం అనే రాష్ట్రాన్ని మనం చూసాం మనకి ఆల్రెడీ మేఘాలయ రాష్ట్రం గురించి కూడా చెప్పాం ఎక్కడ అస్సాం రైఫిల్స్ సో మేఘాలయ అన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్ మిజోరాం అన్న నార్త్ ఈస్ట్రన్ స్టేట్ ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి ఆల్రెడీ మనం సీఎం గవర్నర్స్ యొక్క పేర్లు మనం ప్రస్తావించాం మేఘాలయాకి సీఎం మనకి సత్యపాల్ మాలిక్ గవర్నర్గా మనం తీసుకుందాం సో మిగిలిన ఐదు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క సీఎం అండ్ గవర్నర్స్ గురించి ఒకసారి చూద్దాం అస్సాం రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ దిస్పూర్ వస్తుంది అస్సాం రాష్ట్రానికి సంబంధించి సీఎం ఎవరంటే హిమాంత బిశ్వ శర్మ అనే పేరు వస్తుందండి సో హిమాంత శర్మ అనే పర్సన్ని అస్సాం రాష్ట్రానికి సంబంధించి మనం సీఎంగా చెప్తే జగదీష్ ముఖి అనే పర్సన్ని హిమా గవర్నర్గా మనం తీసుకుంటాం అస్సాం రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ జగదీష్ ముఖి నెక్స్ట్ మనకి మణిపూర్ అనేది కూడా నార్త్ ఈస్టర్న్ స్టేటే సో మణిపూర్ యొక్క క్యాపిటల్ ఇంఫాల్ వస్తే మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎన్ బైరన్ సింగ్ అనే పేరు వస్తుంది మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే నజ్మా హెప్టులా అనే పేరు వస్తుందండి సో నజ్మా హెప్టులా అనే పర్సన్ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ నెక్స్ట్ త్రిపుర త్రిపుర అనేది కూడా మనకి నార్త్ ఈస్ట్రన్ స్టేటే త్రిపుర రాష్ట్రం యొక్క క్యాపిటల్ అగర్తల త్రిపుర రాష్ట్రానికి సంబంధించి సీఎం ఎవరంటే బిప్లవ్ కుమార్ దేవ్ అనే పేరు వస్తుందండి సో బిప్లవ్ కుమార్ దేవ్ అనే పర్సన్ని త్రిపుర రాష్ట్రానికి సంబంధించి మనం సీఎంగా చెప్తే రమేష్ బైస్ అనే పర్సన్ని త్రిపుర రాష్ట్రానికి సంబంధించి మనం గవర్నర్గా తీసుకుంటాం త్రిపుర తర్వాత మనం చెప్పే మరొక రాష్ట్రం పేరు నాగాల్యాండ్ సో నాగాల్యాండ్ కూడా మనకి నార్త్ ఈస్ట్రన్ స్టేటే నాగాల్యాండ్ యొక్క క్యాపిటల్ కొహీమా నాగాల్యాండ్ సీఎం ఎవరంటే నిఫీరియో అనే పేరు వస్తుంది నాగాల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే ఆర్ఎన్ రవి అనే పేరు వస్తుందండి సో నాగాల్యాండ్ తర్వాత మనం తెలియాల్సిన మరొక ఈశాన్య రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ ప్రేమ్ కాండు అనే పేరు వస్తుంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే బీడి మిశ్రా అనే పేరు వస్తుందండి సో మనకి మిజోరాం మేఘాలయాతో కాపాటు మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని మనకి మొత్తం సెవెన్ వస్తాయి సో వాటికి సంబంధించి వచ్చే ప్రధానమైన అంశాలు సో రీసెంట్గా ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనేది ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అధికంగా ప్రభావం చూపుతుందంటే మిజోరాం మిజోరాం సీఎం జోరాంతం గవర్నర్ శ్రీధరన్ పిల్ల్ ఇది మనకి జనవరి జూన్ ఒకటి రెండుకు సంబంధించి అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో వీటితో మనకి జూన్ ఒకటి రెండుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ మనం కంప్లీట్ చేసాం నెక్స్ట్ వీడియోస్లో జూన్ మూడవ తేదీ నుంచి మనం చూద్దాం సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ